నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ ఎన్నికలైనా మరేదైనా ప్రత్యర్థుల బలం బలహీనతల గురించి స్పష్టత ఉండాలి అప్పుడే గెలిచేందుకు వ్యూహరచన పక్కగా చేసుకోవచ్చు ఈ ఎన్నికల్లో వైసీపీ బలాన్ని కూటమి అంచనా కట్టడంలో పూర్తిగా విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇందుకు ఎల్లో మీడియా కూడా కారణం ఎల్లో మీడియా నమ్ముకునే కూటమి సగం భ్రష్టు పట్టిందని టీడీపీ నేతలు వాపోతున్నారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు తీసుకున్న మొదలు ఆయన ప్రభుత్వంపై ఎల్లో మీడియా నిత్యం విషం పనిగా పెట్టుకుంది ఎల్లో పత్రికల్లో వచ్చే కథనాలే నిజమని జగన్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నమ్ముతొచ్చారు దీంతో ఎన్నికలు జరగడమే ఆలస్యం ఇక అధికారంలోకి వచ్చినట్టే అనేంత భరోసాతో ఆ ఇద్దరు నాయకులు ఉన్నారు ఈ నేపథ్యంలో అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు అలాగే టీడీపీ జనసేన పొత్తు రాజకీయంగా తమకు తిరుగులేని విజయాన్ని ఇస్తాయనే విశ్వాసం అంతకంతకు పెరిగాయి అయితే చంద్రబాబుపై అలిపిరిలో బాంబుల దాడి జరిగి చావు అంచుల వరకు వచ్చిన జనం కరుణించని సంగతి మరిచిపోయారు అలాంటిది చంద్రబాబును అరెస్టు చేస్తే సానుభూతి వెల్లువెత్తుతుందని ఎలా అనుకున్నారో వారికే తెలియాలి అలాగే బాబుతో పవన్ కలయిక జనసేనాని పదే పదే తన సామాజిక వర్గం గురించి ప్రస్తావిస్తుండటం వల్ల మిగిలిన సామాజిక వర్గాలు టీడీపీకి దూరం అవుతున్నాయని చంద్రబాబు లోకేష్ గ్రహించలేకపోయారు వీళ్లకు బీజేపీ తోడు కావడంతో ముస్లిం క్రిస్టియన్ మైనారిటీల ఓట్లకు గండిపడింది మరోవైపు లోకేష్ యువగలం ప్రస్తావం ఏ రకంగానూ రాజకీయంగా ప్రయోజనం కలిగించలేదన్న అభిప్రాయం టీడీపీలో ఉంది మరోవైపు జగన్పై వ్యతిరేకత ఉందని కేవలం తమ భక్త మీడియాలో వార్తా కథనాలని చూసి ఒక నిర్ధారణకు రావడం తప్ప వాస్తవ పరిస్థితుల్ని చంద్రబాబు పవన్ అంచనా కట్టలేకపోయారు తన పార్టీ ఎమ్మెల్యేలను రెండు మూడేళ్లుగా నిత్యం ప్రజల మధ్య జగన్ తిప్పారు ప్రభుత్వ పథకాల అమలు లబ్ధి పొందిన వివరాలను నేరుగా వారికే ఒక బుక్లెట్ ఇచ్చి మరోసారి ఆశీస్సులు ఇవ్వాలంటూ రెండేళ్లుగా జగన్ ప్రచారం చేయించారు అలాగే నిత్యం సర్వేలు చేస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న చోట మార్చేందుకు ఎంతో ముందుగానే చూపారు అలాగే సోషల్ ఇంజనీరింగ్ లో తనకు సాటి రారెవరు అన్న రేంజ్ లో అభ్యర్థులు ఎంపిక చేపట్టారు ఇందులో కోటం పూర్తిగా విఫలమైంది ప్రచారంలోనూ జగన్ జగన్కు చంద్రబాబుకు పవన్ మధ్య తేడా స్పష్టంగా కనిపించింది బాబు విశ్వసనీయత గురించి జగన్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అలాగే ఐదేళ్ల పాలనలో తాను చేసిన పనులు అందించిన సంక్షేమ పథకాల లబ్ధి గురించి పెద్ద ఎత్తున జగన్ ప్రచారం చేశారు కానీ జనాన్ని భయపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చంద్రబాబు పవన్ ప్రయత్నించారు కూటమి ప్రచారం వర్కౌట్ అయినట్టు కనిపించలేదు చంద్రబాబు విశ్వసించదగ్గ నాయకుడు కాదని నిరూపించడంలో జగన్ సక్సెస్ అయ్యారు రెండు పద్నాలుగు నాటి కూటమి మేనిఫెస్టోపై జగన్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు బాబు చెప్పిందేది చేయడనేందుకు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోనే నిదర్శనమని ఊరూరా జగన్ ప్రచారం చేశారు జగన్ ప్రచారాన్ని ఖండించలేని దుస్థితి బాబు పవన్లది బీజేపీతో కలిశామని దీంతో వ్యవస్థల మద్దతు ఇతరత్ర అంశాలు కలిసొచ్చి గెలిచిపోతామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలలు కంటున్నారు కానీ జగన్ తన విశ్వసనీయతను మాత్రమే నమ్ముకున్నారు జగన్ పై ప్రజాదరణను చంద్రబాబు పవన్ తక్కువ అంచనా వేశారు జగన్ కు వెల్లువెత్తుతున్న జనం గ్రాఫిక్స్ అంటూ ఎల్లో మీడియా ప్రచారం ద్వారా తమను తాము మోసగించుకుంటున్నామన్న బాబు లేకపోయింది ప్రతి సందర్భంలోనూ జగన్ను తక్కువ అంచనా వేయడం వల్లే మళ్లీ తామే అధికారంలోకి వస్తామని చంద్రబాబు పవన్ ధీమాగా చెప్పలేని దయనీయ స్థితి అసలు జగన్ పనే అయిపోయిందని ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన చంద్రబాబు పవన్ ప్రజల నాడిని పసిగట్టడంలో ఫెయిల్ అయి ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక నోరు మెదపడటం లేదనే టాక్ వినిపిస్తోంది జగన్పై నిజంగా జనంలో వ్యతిరేకత ఉంటే ఈ పాటికి బయటపడేది కానీ అలాంటిది కూటమి నేతలకు కనిపించలేదు అందుకే ఎన్నికల ఫలితాలపై భయపడుతున్నారు ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడం వల్లే నేడు నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి ఇది వాళ్ళ బిగ్ స్టోరీ మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం నమస్తే